జ్ఞానం కూడా ఆ ప్రాజెక్ట్ మీద కానీ ఆ డయాఫ్రామ్ వాల్ మీద కానీ లేనిటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో ఆ కాపర్ డ్యామ్ గురించి ఆ స్పిల్వే డయాఫ్రామ్ వాల్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇవాళ అసెంబ్లీకి మరి రావణాసురుడు వచ్చి రామాయణం గురించి చెప్పినట్లుగా ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోలవరం గురించి చెప్తూ ఉంటే. ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద నీలి నీడలు అలుముకున్నాయి. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక ప్రశ్నార్థకం అయిపోయినటువంటి పరిస్థితి దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు మనం అందరం కూడా చూసాం 2004 2014 10 సంవత్సరాలలో మరి ఆ రోజు కేవలం మరి ఏదైతే 7% మాత్రమే పోలవరం ప్రాజెక్టు పనులు జరిగితే ఆ రోజు 2014 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో 71% పోలవరం ప్రాజెక్టులు పూర్తయినటువంటి పరిస్థితి. ఒక్కరోజైతే 32,350 క్యూబిక్ మీటర్ల మరి కాంక్రీట్ని కూడా ఒక్కరోజు వేసి ఆ రోజు గిన్నీస్ రికార్డు ఎక్కినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు మనందరం కూడా చూసాం. మరి అటువంటి పోలవరం ప్రాజెక్టు మన హయాంలో 5 సంవత్సరాల్లో 71% మనం పూర్తి చేస్తే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 3.5 సంవత్సరాల్లో మరి ఇవాళ ఇతను పూర్తి చేసింది ఎంత అంటే 4%. అది మేం చెప్పట్లా, సాక్షాత్తు ఎవరైతే కేంద్ర జలశక్తి సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఈ 3.5 సంవత్సరాల్లో 4% లోపుగానే పోలవరం ప్రాజెక్టు పూర్తయింది అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి సిగ్గు అనిపించట్లేదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అంటే ఈరోజు ఎంత అన్యాయంగా అంటే మరి డయాఫ్రామ్ వాల్ అనేది ఎక్కడ కడతారో ముఖ్యమంత్రికి తెలియదు, డయాఫ్రామ్ వాళ్ళు ఏ ప్రాజెక్టుకు ఉంటుందో పాపం నీటిపారుదల శాఖ మంత్రి ఆయనకు కూడా తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒకసారి ప్రెస్ మీట్లో మేము కూడా చూడటం జరిగింది, డయాఫ్రామ్ వాల్ అనేది ప్రతి ప్రాజెక్టుకి ఉంటుంది, నాగార్జున సాగరు, బాక్రా నంగలు, తుంగభద్ర, శ్రీశైలం అన్నిటికి డయాఫ్రామ్ వాల్ ఉంటుందని చెప్పినటువంటి మరి పెద్ద మనిషి ఆయన నీటిపారుదల శాఖ మంత్రి, డయాఫ్రామ్ వాళ్ళు ఎక్కడ కడతారో కూడా తెలియనటువంటి మరి వ్యక్తి ముఖ్యమంత్రి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. మరి అటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి ఏదైతే మాట్లాడుతూ మరి ఏదైతే ఆ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి తెలిసి తెలియనటువంటి మాటలు మరి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఏదో ముందు స్పిల్వే నిర్మాణం చేయాలి, తర్వాత కాపర్ డ్యాములు నిర్మాణం చేయాలి, తర్వాత డయాఫ్రామ్ వాల్ కట్టాలని ఏదో మనకి నిధులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక్కటే, ఏదైతే ఏకకాలంలో 2020 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో మరి ఏదైతే కాపర్ డ్యామ్ కానీ డయాఫ్రామ్ వాల్ కానీ స్పిల్వే కానీ ఎర్త్కమ్ రాక్ ఫీల్ కానీ ఏకకాలంలో సమాంతరంగా మనం పనులు చేస్తేనే ఆ 2020 జూన్కి ఇది పూర్తి చేయగలుగుతామనేటువంటి ఆలోచనతో ఆ పనులన్నింటిని కూడా మనం ప్రారంభించినటువంటి పరిస్థితి. వాటిని త్వరితగతిన 72% వరకు కూడా అనుకున్న లక్ష్యం వరకు కూడా పనిచేసినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా మనం అందరం కూడా చూసాం. దురదృష్టవశాత్తు 2019లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మే నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాతే అప్పటి వరకు పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని అర్ధాంతరంగా నిలిపేసినటువంటి వ్యక్తివి నువ్వు కాదా? అటువంటి పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు, సీజన్కి కూడా మార్పులు వచ్చేటువంటి ప్రాజెక్టు, జూన్ జూలై ఆగస్టు నెలలో వరదలు ముంచెట్టేటువంటి ప్రాజెక్టు, అటువంటి ప్రాజెక్టుని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అర్ధాంతరంగా నిలిపేయడం అని అంటే ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు ఏమీ కూడా చేయకుండానే నువ్వు 2019 మే నెలలో అర్ధాంతరంగా నిలిపేయడమే పోలవరం ప్రాజెక్టు నాశనం అవడానికి కారణం కాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి సూటిగా ఇవాళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ వాళ్ళే ఒక రిపోర్టు ఏదైతే పీపీఏకి మరి వాళ్ళే ఒక రిపోర్టు సబ్మిట్ చేశారు పోలవరం ప్రాజెక్టు ఆధారి ప్రకారం. వాళ్ళు ఏదైతే యొక్క పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాళ్ళు ఇవన్నీ కూడా స్టడీ చేసి మరి వాళ్ళే ఒక రిపోర్ట్ అనేది చాలా క్లియర్గా ఐఐటి హైదరాబాద్ అనేది పీపీఐకి సబ్మిట్ చేసింది. ఈ యొక్క ఐఐటి హైదరాబాద్ సబ్మిట్ చేసినటువంటి ఈ యొక్క రిపోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఇవాళ పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినడానికి ప్రకృతి కారణం కాదు, ఇది మానవ వైఫల్యం అని చాలా క్లియర్గా
ఐఐటి రిపోర్ట్ చెప్పినటువంటి పరిస్థితి ఎంత క్లియర్ గా వీళ్ళు ఈ యొక్క ఐఐటి ప్రొఫెసర్స్ మరి వాళ్ళు అనాలసిస్ చేశారంటే 2019 మే నెలకు ఏదోతే కాపర్ డ్యామ్ అనేది 80% పూర్తయింది ఈ యొక్క 2019 మే నెలలో 80% పూర్తైనటువంటి ఈ యొక్క కాపర్ డ్యామ్ పనులు కనుక కంటిన్యూ అయి ఉంటే ఆ కాపర్ డ్యామ్ పనులు చేసేటువంటి ఏజెన్సీ కంటిన్యూ అయి ఉంటే నెల రోజుల లోపల ఆ కాపర్ డ్యామ్ పూర్తయి ఉండేది అంటే 2019 జూన్ కల్లా ఆ యొక్క కాపర్ డ్యామ్ పూర్తయిండేది ఈ యొక్క గోదావరి నదికి 2020 లో వరదలు వచ్చాయి అంటే దగ్గర దగ్గర 2019 మే నెలకి 80% పూర్తైనటువంటి కాపర్ డ్యామ్ ఇంకా కేవలం 20% అంటే ఒక నెల రోజుల్లో పనులు పూర్తయ్యేటువంటి కాపర్ డ్యామ్ ని ఆ ఏజెన్సీ నిలిపివేయకపోతే ఆ పనులు మీరు నిలిపివేయకపోతే అది ఆ రోజే 2019 లో పూర్తయ్యేది మరి 2020 వరదల వరకు అంటే దగ్గర దగ్గర 14 నెలలు 2019 మే నెల నుంచి 2020 మరి ఏదోతే జూలై నెలలో వచ్చేటువంటి వరదల వరకు దగ్గర దగ్గర 14 నెలలు ఆ యొక్క కాపర్ డ్యామ్ పనులు ఈ యొక్క జగన్ మోహన్ రెడ్డి చేయకపోవడం వల్లే ఈ వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లే ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకి నష్టం జరిగింది అని మేం చెప్పడం కాదు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు జగన్ మోహన్ రెడ్డి ఇవేళ దానికి సమాధానం చెప్పాలి నువ్వు అధికారంలోకి వచ్చిన 14 నెలలు ఆ 10% 20% కాపర్ డ్యామ్ కూడా పూర్తి చేయలేనిటువంటి నీకు పాలించేటువంటి అర్హత ఈ రాష్ట్రానికి లేదు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్తూ ఉన్నాం మరి అంతేకాదు ఆ రోజు ఏదైతే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ పోలవరం ప్రాజెక్టు మీద విషయం చింపుతూ నువ్వు మే నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నువ్వు జూన్ నెలలోనే చాలా క్లియర్గా మరి నువ్వు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఇచ్చావు టైమ్స్ ఆఫ్ ఇండియా జూన్ ఫస్ట్ వీక్లో నువ్వు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 2019లో నువ్వు గద్దెనెక్కిన తర్వాత నువ్వు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ స్టాప్స్ ఆల్ వర్క్స్ ఆన్ పోలవరం చాలా క్లియర్గా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్టుల పనులన్నీ కూడా నిలిపేస్తున్నట్లుగా నువ్వు ఇచ్చినటువంటి ఏదైతే మరి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది టైమ్స్ ఆఫ్ ఇండియాలో మనం చాలా క్లియర్గా చూడొచ్చు అదేవిధంగా ఏదైతే మరి ఈ యొక్క వర్క్స్ చేస్తున్నటువంటి నవయుగ మరి నవయుగకు సంబంధించినటువంటి కంపెనీని టెర్మినేట్ చేస్తూ చాలా క్లియర్గా 29/7/2019 అంటే నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలలకి అంటే నెల 15 రోజులకే మరి 22/7/19 సుధాకర్ బాబు ఎవరైతే అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో నవయుగను టెర్మినేట్ చేస్తూ ఆ రోజు నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఏదైతే మరొక కంపెనీ బెకమ్ మరి బెకమ్ కంపెనీని కూడా మరి టెర్మినేట్ చేస్తూ 29/7 మరి ఆ రోజు నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులు అంటే ఈ రకంగా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మరి పనులన్నింటినీ కూడా అర్ధాంతరంగా నిలిపేసి ప్రచ్ఛన్న ఏర్పాట్లు లేకుండా చేసినటువంటి స్థితే ఈవేళ పోలవరం ముంపు అనేది ఈవేళ జరిగినటువంటి పరిస్థితి ఎందుకంటే ఏదైతే ఈవేళ స్పిల్వే ఉంది మరి స్పిల్వే అంటే 50 లక్షల క్యూసిక్ల నీరు మరి స్పిల్వే ద్వారా డైవర్ట్ చేసుకునేటువంటి ఆ నిర్మాణం స్పిల్వే అంటే మరి వేళ అటువంటి స్పిల్వే ఏదైతే ఉందో మరి దాని నుండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు అంటే 2017/2018 రెండు సీజన్లలో మేము ఆ స్పిల్వే ద్వారా వాటర్ని డైవర్ట్ చేసి ఆ పోలవరం ప్రాజెక్టుని మేము కాపాడుకున్నాం మరి 2018లో అయితే 15 లక్షల క్యూసిక్ల నీరు వచ్చినా కూడా డయాఫ్రమ్ వాళ్ళకి కానీ మరి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క స్పిల్వే నుంచి వాటర్ డైవర్ట్ చేసి మేము కాపాడుకున్నాం 2 సీజన్లు కాపాడాం కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళని ఆ పోలవరం ప్రాజెక్టుని కాపాడుకోలేకపోయాడో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఈ ప్రజలకి ఈ రైతులకి ఆయన ఈవేళ సమాధానం చెప్పాలి ఎందుకు కాపాడుకోలేకపోయాడంటే 2019 వరకు అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలు ఉన్నాయి అక్కడ పనిచేసేటువంటి మంచి అధికారులు అనుభవజ్ఞుల అధికారులు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక
ఏదైతే ఆ ఏజెన్సీలన్నింటినీ కూడా రద్దు చేసేయడంతో అక్కడ ఏజెన్సీలు అనేది లేకపోవడంతో అదేవిధంగా అప్పటి వరకు అనుభవంగా పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేయడంతో అటు ఏజెన్సీలు లేక అటు ఆఫీసర్స్ లేక మరి ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో ఎంత ఇన్ఫ్లో వాటర్ వస్తుంది ఎంత అవుట్ ఫ్లో పంపించాలనేటువంటి ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ 2019 కానీ 2020 కానీ అక్కడ లేనిటువంటి స్థితిలోనే ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయలేకనే నీ నిర్వాకం వల్ల నీ అసమర్థత వల్ల నీ నిర్లిప్తత వల్ల నీ దద్దమ్మతనం వల్లే ఈవేళ ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఆ ప్రాజెక్ట్ కానీ ఈవేళ నష్టం జరిగినటువంటి పరిస్థితి. ఆ రోజు చాలా క్లియర్గా మేము కూడా ఆ రోజు కూడా ప్రశ్నించాం, ఏదైతే నీ స్వార్థం కోసం నీ రాజకీయ స్వలాభం కోసం ఆ రోజు రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి నువ్వు రిజర్వ్ టెండరింగ్ చేసుకుంటూ ఉన్నావు, ఇది కరెక్ట్ కాదు పోలవరం ప్రాజెక్టుకి. ఇవాళ నీ రిజర్వ్ టెండరింగ్లో ఎటువంటి అనుభవం లేనటువంటి ఒక పంపులు సంపులు లిఫ్టులు తయారు చేసుకునేటువంటి కంపెనీకి నువ్వు ఒక సింగిల్ టెండర్లు ఇచ్చావు, అవునా కాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పమన్నాడు. సింగిల్ టెండర్లో నీ కంపెనీని ఇవ్వడానికి ఆ రోజు అర్హతలన్నీ కూడా మార్చేశావు. పోలవరం లాంటి అత్యున్నతమైనటువంటి క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అర్హతలన్నింటినీ కూడా ఆ రోజు షార్ట్ లిస్ట్ చేసి ప్రైస్ బ్రిడ్డు సిమిలర్ క్వాలిఫికేషన్ షరతులు ఇవన్నీ కూడా మార్చింది వాస్తవమా కాదా? సెల్ఫ్ డిక్లరేషన్ బ్యాంక్ గ్యారంటీ అనుకూలంగా నువ్వు ఆ యొక్క సింగిల్ టెండర్లో ఇచ్చినటువంటి నీ రిజర్వ్ కంపెనీకి ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గుండెల మీద చేసుకుని చెప్పమని చెప్పండి. అందుకే ఆ రోజు కూడా ప్రశ్నించింది ఎవరైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో ప్రశ్నించింది ఆ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏదైతే మీరు కాంట్రాక్ట్ ఏజెన్సీని మారుస్తూ ఉన్నారు, కాంట్రాక్ట్ని ఏజెన్సీని మారిస్తే రేపు ఆ ప్రాజెక్టుకి భద్రతకు మరి బాధ్యత ఎవరు వహిస్తారని డైరెక్ట్గా ఆ ప్రాజెక్టు అథారిటీ మిమ్మల్ని ప్రశ్నించింది. ఒకే పనిని రెండు సంస్థలు చేస్తే డిఫెక్ట్ మేనేజ్మెంట్కి ఎవరు సమాధానం చెప్తారని ఆ రోజే మిమ్మల్ని చెంపదెంపు పెట్టినట్టు మరి ఏదైతే ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు అథారిటీ మిమ్మల్ని ప్రశ్నించింది. కానీ ఆ పీపీఏ మాటను మీరు లెక్క చేయకుండా మీ ఇష్టానుసారంగా మీరు ఆ రోజు ఏజెన్సీని మార్చేసినటువంటి పరిస్థితి ఆ రోజు కూడా మనం చూసాం. ఎవరైతే ఆర్కే జైన్, ఎవరైతే ఈ యొక్క సీఈఓ అంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ యొక్క సీఈఓ, ఎన్ని మేము డాక్యుమెంటు ఎవిడెన్స్తో మాట్లాడుతూ ఉన్నా నీకు మళ్ళీ ఫ్లేక్గా ఏదో 4 పాత బొమ్మలు తెచ్చుకుని అసెంబ్లీలో ఊరికే షో చేసి మళ్ళీ దానికి సమాధానం మనం చెప్తాం ఏమనంటే పారిపోట్లా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్తూ ఉన్నాం. ఇది ఆర్కే జైన్, ఈయన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ. ఈ సీఈఓ గారు నీకు వార్నింగ్ లెటర్ ఇచ్చాడు ఆ రోజు ఏదైతే 16 ఆగస్టు 2019నే ఆ సీఓ నీకు లెటర్ పెట్టాడు, చాలా క్లియర్గా ఇందులో మెన్షన్ చేశాడు. ఇందులో ఏదైతే ఇట్లా ఏజెన్సీని మార్చడం అనేది కరెక్ట్ కాదు, ఇట్లా ఏజెన్సీని మారిస్తే ఇబ్బందులు వస్తాయి, అట్లీస్ట్ కొన్ని నెలల పాటైనా ఏజెన్సీలు కొనసాగించండి, మీరు మేము నిర్ణయం భవిష్యత్తులో తీసుకుందామని చెప్పినా కూడా ఏజెన్సీని మారిస్తే ప్రాజెక్టుకే ప్రమాదం వస్తుందని హెచ్చరించి వార్నింగ్ లెటర్ ఇచ్చినా కూడా మీరు ఖాతరు చేయకుండా మీ ఇష్టానుసారంగా ఏదైతే ఆ ఏజెన్సీని మీరు మార్చేశారో దాని ఫలితమే ఈవేళ ఈ పోలవరం ప్రాజెక్టు దెబ్బతినడం కారణం. చాలా క్లియర్గా మరి ఏదైతే ఆ రోజు మరి 2020 వచ్చినటువంటి ఫ్లడ్ ఏదైతే ఉందో ఆ 2020లో వచ్చినటువంటి ఫ్లడ్కి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది అని, అది ఎవరు మన అందరికీ ఎవరు మనం చెప్పడం కాదు, ఎవరైతే ఇందాక ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీపీఏకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో క్లియర్గా చెప్పారు 2020లో వచ్చినటువంటి ఫ్లడ్స్కి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది అని. మరి 2020 వరదలకే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే మరి నువ్వు అసెంబ్లీలో 2021 జూన్కి పూర్తి చేస్తానని ఒకసారి, 2022 జూన్కి పూర్తి చేస్తానని ఒకసారి, 2022 డిసెంబర్కి పూర్తి చేస్తానని ఒకసారి, అంటే 2020లోనే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే 2021 2022 డేట్లలో పూర్తి చేస్తానని అసెంబ్లీ సాక్షిగా నీ మంత్రి నువ్వు ఎందుకు నువ్వు అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి, దీనికి సమాధానం చెప్పు. అంటే అసెంబ్లీ సాక్షిగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించావా లేదా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ నువ్వు సమాధానం చెప్పాలి ఈరోజు ప్రజలందరికీ కూడా. 2020లోనే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే 2 సంవత్సరాలు ఎందుకు దాచిపెట్టావు? ఇవాళ సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. అంటే నువ్వు తెలుసుండి దాచిపెట్టావా, లేకపోతే డయాఫ్రమ్ వాళ్ళు ఉందా లేదా పోయిందా అనే విషయం కూడా కనీస పరిజ్ఞానం కూడా లేకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నావా? ఏ విషయం అనేది స్పష్టంగా ఈవేళ ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పమని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఈవేళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నిర్వాసితుల గురించి మాట్లాడాడు. మరి నిజంగా నిర్వాసితుల గురించి ఆయన ఎక్కడో తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చుని మాట్లాడడం కాదు, ఒక్కసారి ఆ పోలవరం ముంపు మండలాల ప్రజల దుస్థితి, ఆ నిర్వాసితుల దుస్థితి చూసి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మేము కూడా అక్కడ గోదావరి జిల్లా వాసులుగా ఆ నిర్వాసితుల యొక్క కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు మేము కూడా చూస్తూ ఉన్నాం. మరి అటువంటి నిర్వాసితుల గురించి ఏం చెప్పాను ఆ రోజు? ఏం చెప్పా ఆ రోజు 2016లో నీ పాదయాత్రలో చాలా క్లియర్గా చెప్పాను ఆ రోజు, చాలా క్లియర్గా పోలవరం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి 19 లక్షలు ఇస్తానని చెప్పి. నేను చెప్పడం కాదు, నువ్వు నీ పాదయాత్రలో 2016లో చాలా క్లియర్గా 19 లక్షలు ఇస్తానని ఆ రోజు నువ్వు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తెప్పావు. మరి ఒక్కసారి ఆ వీడియో కూడా ఒక్కసారి ఆ 19 లక్షలు అన్న మాట. మనందరి ప్రభుత్వంగా ఉంటుంది, ప్రజల ప్రభుత్వంగా ఉంటుంది, పేదవాడి ప్రభుత్వంగా ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఇవాళ మీరు అడుగుతా ఉన్న ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వంలో మనమే చేసుకుందామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మీకు వచ్చేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఎక్కడైతే ఎక్కువ రేట్ ఇచ్చారో, పట్టిసీమలో ఏదైతే 19 లక్షల రూపాయలు ఇచ్చారో అదే 19 లక్షల రూపాయలు ప్రతి ఎకరాకు కూడా వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఆ రైతన్న పడిన బాధ నాకు గుర్తుంది. ఆ 2 ప్యాకేజ్ సరిపోవడం లేదు అని చెప్పి ఆ రైతన్నలందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నప్పుడు, ఇదే పోలవరానికి సంబంధించి ధర్నా కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటూ చెప్పా, 2 ప్యాకేజు 6.5 లక్షలు ఇస్తా ఉన్నారు, అది సరిపోవడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ రోజే చెప్పాను 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పి కూడా ఆ రోజే చెప్పాను. కేంద్ర ప్రభుత్వం 6,80,000 ఇస్తా ఉంది అన్న నేపథ్యంలో మరో 3 లక్షల రూపాయలు మనం ఇస్తాము అని చెప్పిన మాట, 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పిన నా మాట నాకు బాగా గుర్తుంది. ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. మరి ఏదైతే ఇప్పుడే మనం చాలా క్లియర్గా చూడడం జరిగింది, 2016లో 19 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. మళ్ళీ ఆ అధికారులకు పాదయాత్ర దగ్గరికి వచ్చే సమయానికి 10 లక్షలు అని చెప్పి మాట తప్పి మడమ తిప్పి చెప్పాడు. మళ్ళీ ఈరోజు మేము అసెంబ్లీలో ఈవేళ ఏదైతే నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ యొక్క నిర్వాసితులకి 10 లక్షల రూపాయల చొప్పున ఎంతమందికి ఇచ్చేవు, వాయువి గ్రామాల వారీగా ఆ నిర్వాసితుల వారీగా మేము ఇవ్వమని ఈవేళ మేము క్వశ్చన్ అడిగితే ఈవేళ అంబటి రాంబాబు గారు దానికి సమాధానం చెప్తూ అసలు 10 లక్షలు ఇస్తామని మేము ఎక్కడ కూడా హామీ ఇవ్వలేదు, సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా అంబటి రాంబాబు గారు ఇలా ఈరోజు చెప్పినటువంటి మాట ఒకసారి ఉంటే అది కూడా ప్లే చేయండి. మా అంబటి రాంబాబు గారు చాలా క్లియర్గా చెప్పాడు, 10 లక్షల రూపాయలు ఇస్తానని మేము అనలేదు, అందుచేత ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, అందుచేత ఈ నిమిత్తం మేము ఎవ్వరికీ కూడా సాయం చెయ్యలేదు అని చాలా క్లియర్గా అంబటి రాంబాబు గారు చెప్పినటువంటి స్థితి ఇదే అసెంబ్లీలో. మరి ఎంత దురదృష్టం అంటే సాక్షాత్తు ఒక మరి ఈ యొక్క నీటిపారుదల శాఖ మంత్రి ఇరిగేషన్ మినిస్టరు మేము 10 లక్షల రూపాయలు నిర్వాసితులకు ఇస్తామని ఎక్కడ అనలేదు ఆయన చెప్పినటువంటి మరు నిమిషమే ముఖ్యమంత్రి గారు లేచి లేదు లేదు నేను 10 లక్షలు ఇస్తానన్న మాట వాస్తవం, ఆ 10 లక్షలు నేను అన్నమాట వాస్తవం, అందుకే నేను 10 లక్షలు ఇవ్వడానికి ఒక జీవోని ఆల్రెడీ ఇచ్చి ఉన్నానని ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి, ఆ జీవోని మాకు అసెంబ్లీలోనే వేసి చూపించినటువంటి పరిస్థితి. కానీ ఆ జీవో చూస్తే ఎప్పుడు ఇచ్చారని అంటే ఏదైతే 36/2021
36 2021 ఆయన జీవో ఇచ్చినట్టుగా సాక్షాత్ ఇవేళ అసెంబ్లీలో చూపించారు. మరి ఇవేళ తారీఖు ఎంత? 19/9/2022 అంటే దగ్గర దగ్గర 16 నెలలైంది. ఇవేళ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జీవో మరి 16 నెలలైనప్పటికీ కూడా ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఆ 10 లక్షల రూపాయలు ఎందుకు అందలేదు? సాక్షాత్తు మీ మంత్రి గారే సమాధానం చెప్పారు, ఏ ఒక్క నిర్వాసితుడికి 10 లక్షల రూపాయలు సాయం అందవలేదని చెప్పి ఆయనే సమాధానం ఇచ్చారు మాకు. ఇవాళ నేను అడుగుతూ ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని, నిజంగా మీకు ఏమాత్రం చీము నెత్రు ఉన్నా ఇవాళ సమాధానం చెప్పాలి నిర్వాసితులకి. 2021లో 16 నెలల క్రితం నేను ఇచ్చినటువంటి జీవో ఉత్తుత్తి జీవో, కేవలం మిమ్మల్ని మబ్బి పెట్టడానికి ఇచ్చినటువంటి జీవో. ఏదైతే మా ఇరిగేషన్ మంత్రి మేము వస్తున్నప్పుడు నిర్వాసితులు మమ్మల్ని రోడ్డు ఎక్కనివ్వట్లేదని వాళ్ళని సముదాయించడానికి ఇచ్చిన జీవో మాత్రమే తప్ప మీకు డబ్బులు ఇచ్చేటువంటి జీవో కాదు. అందుకు క్షమాపణలు కోరుతున్నానని చెప్పి ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఆ నిర్వాసితులకి సమాధానం చెప్పాలి. 16 నెలలైంది, నిజంగా నువ్వు జీవో, అది ఉత్తుత్తి జీవో, ఉత్తుత్తి బటన్ నువ్వు. అందుకనే ఈరోజు 1 రూపాయి కూడా ఈవేళ రిలీజ్ చేయనటువంటి పరిస్థితి. అందులో కూడా ఈవేళ మీ మంత్రే, అంటే ఈవేళ ప్రజలు ప్రతిపక్ష నాయకులుగా మేం కాదు, లేకపోతే ప్రజలు కాదు, నిర్వాసితులు కాదు, సాక్షాత్ అసెంబ్లీలోనే 10 లక్షల రూపాయలు ఇస్తామని మేము ఎప్పుడు అనలేదని అంబటి రాంబాబు చెప్పారు అని అంటే ముఖ్యమంత్రి మీద అంబటి రాంబాబు గారికే, ఇరిగేషన్ శాఖ మంత్రికి నమ్మకం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడితే మరి ఇరిగేషన్ మంత్రికి నమ్మకం లేకపోతే ఇంకా నిర్వాసితులకి ఎక్కడ నమ్మకం ఉంటుందో ముఖ్యమంత్రి గారు, ఒక్కసారి మీరు ఆలోచించండి. ముందు మీ మంత్రికి సమాధానం చెప్పండి, మీ మంత్రికి ముందు విశ్వాసం కల్పించండి, మీ మంత్రికి ఒక నమ్మకం కల్పించండి. ఒక్కసారి అవకాశం ఉంటే మరి అంబటి రాంబాబు గారు చెప్పింది, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో ఆయనో మాట చెప్పారు, ఈయనో మాట చెప్పారు, ఒక్కసారి ప్లే చేయండి. నేను వారికి గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారికి అడ్డం వస్తున్నందుకు క్షమించాలి. ఒక్క మాట మీ ద్వారా బుచ్చయ్య చౌదరి గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి తెలియపరుస్తాను అధ్యక్ష. ఏమిటంటే వారు అడిగిన ప్రశ్నకు నేను సూటిగా సమాధానం చెప్పాను. వారు ఏమడిగారు? భూ నిర్వాసితులకు 10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారా అన్నారు. అలాంటి హామీ ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. దాని గురించి ఎక్కడ డౌట్ కూడా ఏమి లేదు, ఎక్కడ దాని గురించి ఆక్షేపణ లేదు, దాని గురించి డిస్కషన్ డిబేట్ రెండూ లేవు. మేము ఇచ్చిన దానికి సంబంధించి ఆ జీవోను కూడా ఒకసారి స్కాన్ చేసి కూడా చూపించమని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను. ఆ జీవో కూడా చూడండి, మీరు 36/2021లో జీవో కూడా ఇచ్చినాము. ఒకవేళ కళ్ళు ఉండి చూడలేకపోతే నేనేం చెప్పలేను, కానీ కళ్ళు ఉండి చూడగలిగితే మాత్రం దయచేసి చూడమని చెప్పి కోరుతా ఉన్నాను. చాలా క్లియర్గా ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి ఆ యొక్క ఇరిగేషన్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ ఏమో మేము ఎక్కడ కూడా 10 లక్షలు ఇస్తామని మేము ఎక్కడ చెప్పలేదని ఆయన చెప్తాడు. ముఖ్యమంత్రి గారేమో లేదు లేదు నేను మాట ఇచ్చాను, దానికి జీవో ఇచ్చానని చెప్తూ ఉన్నాడు. కాకపోతే మేము ఒకటే అడిగాం, ఏదైతే ఆ జీవోని ఇక 16 నెలల నుంచి ఎందుకు 1 రూపాయి నువ్వు రిలీజ్ చేయలేదు, ఎందుకు అటువంటి ఉత్తుత్తి జీవోలు, అటువంటి ఉత్తుత్తి బటన్లు ఎందుకని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ యొక్క ఇరిగేషన్ మినిస్టర్కి ముందు ఆయనకి విశ్వాసం కల్పించు, ఆయనకి నమ్మకం కల్పించమని చెప్పి మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈవేళ ముఖ్యమంత్రిని సూటిగా అడుగుతూ ఉన్నా. ఈవేళ ఎవరైతే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, మరి ఈవేళ మొన్న వరదలు వచ్చినాయి మనందరం కూడా చూసాం, వరదలు వస్తే ఆ యొక్క నిర్వాసితులకు నిలువ నీడ లేనటువంటి స్థితిలో, మరి కొండల్లో గుట్టల్లో గుడారాలు వేసుకుని తలదోచుకునేటువంటి స్థితిలో, ఏ మూల ఏ రాత్రి ఏ విషసర్పం వచ్చి కాటేస్తుందో అని ప్రాణభయంతో బిక్కుబిక్కుమని బతుకుతున్నటువంటి స్థితిలో, వాళ్ళకి కనీస ఆహారం కూడా అందించలేనటువంటి, కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు అందించలేనటువంటి దుస్థితిలో నీ ప్రభుత్వం ఉంటే, ఏదో చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వస్తున్నారని అప్పటికప్పుడు ఏదో 1000-2000 చేతిలో పెట్టడానికి నువ్వు ట్రై చేస్తే ఆ నిర్వాసితులు ఎట్లా రెస్పాండ్ అయ్యారు? ఒక్కసారి ముఖ్యమంత్రి గారు సిగ్గుంటే ఈవేళ సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో మరి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆ రోజు 7 ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ నుండి బదలాయింపు జరిగినప్పుడు కూడా మనకు వ్యతిరేకత రాలా.
ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కూడా ముంపు మొండమాల నుంచి వ్యతిరేకత రాల. మొట్టమొదటిసారి నీ అసమర్థత వల్ల నువ్వు నిర్వాహకులు ఏదైతే నిర్వాసితులకి నువ్వు చేసినటువంటి మోసం దగా వల్ల వాళ్ళ కనీసం గుక్కుడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేనిటువంటి నీ పాలన చూసి ఇక్కడ 1000 వేలిస్తుంటే పక్కనే పక్క జిల్లా పక్క గ్రామంలో 10,000 రూపాయలు కేసీఆర్ ఇస్తూ ఉంటే అంటే ఒక పోలవరం ప్రాజెక్ట్ కోసం త్యాగం చేసినటువంటి త్యాగమూర్తులు నిర్వాసితులు అంటే ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మనకి సాగునీరు త్రాగునీరు ఇవ్వడం కోసం ఇవేళ వాళ్ళ భూముల్ని వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ ఇళ్ళల్ని వాళ్ళ భవిష్యత్తుని ఈ రాష్ట్రం కోసం త్యాగం చేస్తే అటువంటి నిర్వాసితుల్ని కూడా నువ్వు 19 లక్షలు 10 లక్షలు అని ఒక్క రూపాయి కూడా నువ్వు ఇవ్వకుండా మోసం దగా ఏదైతే చేశావో దాన్ని నిరసించి మొట్టమొదటిసారిగా నీ పాలనలో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండం మమ్మల్ని తెలంగాణలో తిరిగి వెనక్కి కలిపేయండి అని ఇవాళ నిర్వాసితులు వచ్చి రోడ్డు ఎక్కి ఆందోళన చేసేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా, ఈ ముఖ్యమంత్రికి పాలించేటువంటి అర్హత ఉందా అని నేను సూటిగా అడుగుతున్నా. మీకు ధైర్యం ఉంటే దీనికి మీరు సమాధానం చెప్పమని చెప్పి ఈ ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తున్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఇంకొక మాట మాట్లాడుతుంటాడు ముఖ్యమంత్రి, ఏదైతే మరి ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఏదైతే ఉందో 55,548 కోట్లు ఏదైతే ఉందో దాన్ని మీరు ఎందుకు తెచ్చుకోలేకపోయారని మా బుచ్చయ్య గారు ప్రశ్నిస్తే డొంక తిరుగుడు సమాధానాలు చెప్తాడు. ఆ రోజు చాలా క్లియర్గా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు 55,548 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి అంగీకరించింది. ఇది మేం చెప్పడం కాదు, సాక్షాత్ మీ విజయసాయి రెడ్డి మీ ఎంపీ 24/6/2019 అంటే 2019 జూన్లో ఆయన రాజ్యసభలో అడిగినటువంటి క్వశ్చన్కి ఆ రోజు క్లియర్గా 55,548 కోట్లు మరి కేంద్రం అంగీకరించినట్లు సాక్షాత్తు పార్లమెంటులోనే మీ విజయసాయి రెడ్డికి సమాధానం వచ్చినటువంటి పరిస్థితి. ఆ రకంగా 55,548 కోట్లకు అనుమతి వచ్చి కూడా ఈరోజు ఆ నిధులు నువ్వు తెచ్చుకోలేకపోతున్నావు అని అంటే నీ అసమర్థత కాదా? ఆ రోజు మెడలు ఉంచుతానని చెప్పి మరి ఈరోజు ఎందుకు మోకరిల్లిపోతున్నావో ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈవేళ ఏదైతే 22+9 31 మంది ఎంపీలు నీకు ఇస్తే మరి ఈవేళ నీ ఆస్తుల కోసం, నీ బెయిల్ కోసం, నీ కేసుల కోసం ఇవాళ పోలవరం ప్రాజెక్టుని తాకట్టు పెట్టేటువంటి హక్కు నీకు ఎక్కడుందని చెప్పి మరి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నా. మరి అంతేకాకుండా మరి మా బుచ్చి చౌదరి గారు కూడా అడిగారు, ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అనేది 45.72 మీటర్లు కానీ నువ్వు దాన్ని 41.15 మీటర్లకు తగ్గిస్తూ ఉన్నావు, అంటే ఏదైతే నీ పునరావాస ప్యాకేజీ అంటే 55,000 కోట్ల పునరావాస ప్యాకేజీని తెచ్చుకోలేక అది ఏదైతే ఆ యొక్క పోలవరం ఎత్తుని తగ్గించేస్తున్నావు అని ప్రశ్నిస్తే ఆయన అంటూ ఉంటాడు తగ్గిస్తున్నామని మీకు ఎక్కడ చెప్పాము అని. చాలా క్లియర్గా మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రిని. ఆ రోజు తెలంగాణ శాసనసభలో కేసీఆర్ చెప్పాడు, ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎత్తు 2-3 మీటర్లు తగ్గించుకుంటే నష్టమేముంది, దానివల్ల మా భద్రాచలం కూడా ముంపు కాకుండా ఉంటుంది, దానికి జగన్ కూడా సుముఖంగా ఉన్నాడని సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలో చెప్తే నువ్వు ఎప్పుడైనా నువ్వు మాట ఖండించావా? ఒక్క మాట కూడా నువ్వు ఖండించలేదు. ఈరోజు మాత్రం నువ్వు కేంద్రానికి కూడా ప్రతిపాదనలు పంపిస్తూ ఉన్నావు, 41.15 మీటర్స్కి కన్ఫర్మ్ అయ్యి నువ్వు ఇవాళ కేంద్రానికి కూడా నువ్వు ఆ బడ్జెట్ది కూడా ఆ పునరావాస ప్యాకేజీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఇవాళ నీ అసమర్థత వల్ల, నీ కేసుల వల్ల, నీ ఆస్తుల వల్ల, నీ బెయిల్ కోసం ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ని రైతుల్ని తాకట్టు పెట్టి ఇవాళ 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక బ్యారేజీగా మారిపోతుంది అనేటువంటి ప్రమాదం వస్తుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి సమాధానం చెప్పు నువ్వు. ఏదైతే ఇవాళ ఆ యొక్క 45.75 మీటర్లు కనుక మనం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకుంటేనే 194 టీఎంసీల నీరు నిలువ ఉంటుంది అక్కడ. అట్లా కాకుండా నువ్వు ఏదైతే ఇప్పుడు 41.15 మీటర్లకే తగ్గించేస్తే
కేవలం 110 టీఎంసీలు నీరు మాత్రమే ఉంటుంది. ఇది డెడ్ స్టోరేజీ. దీనివల్ల ఏ మాత్రం కూడా ఎవరికి ఉపయోగం లేదు. అంటే పోలవరం ప్రాజెక్ట్ యొక్క అర్థం పరమార్థం మారిపోతుంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏదైతే ఆ 194 టీఎంసీలు నీరు నిలవ ఉన్నప్పుడే ఏదైతే ఉత్తరాంధ్రకు సుజల సవంతి స్రవ జలాలు వెళ్తాయి, ఏదైతే రాయలసీమకు శ్రీశైలం నుంచి జలాలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది, అటు కృష్ణ ఇటు గోదావరి డెల్టా స్థిరీకరణ ఉంటుంది. అట్లా కాకుండా ఆ ఎత్తును నువ్వు తగ్గించేస్తే మరి అటు ఉత్తరాంధ్రకి నీళ్లుండవు, అటు రాయలసీమకి జలాలు ఉండవు, ఇటు డెల్టా కూడా స్థిరీకరణ ఉండదు, ప్రాజెక్ట్ అలా బ్యారేజీగా మారిపోతుందని మేము ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేక ఈవేళ ముఖ్యమంత్రి తోక ముడిచి ఈవేళ మాకు మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా ఒక క్వశ్చన్ అవర్లో, ఎందుకంటే క్వశ్చన్ అవర్ అని అంటే 50-50, ఎందుకంటే 10 కొచ్చులు వాళ్ళకుంటే 10 కొచ్చుల్లో 5 కొచ్చులు అధికార పక్షానికి ఉంటే 5 కొచ్చులు మరి ప్రతిపక్షానికి ఉంటాయి. అట్లాంటి 50% ప్రతిపక్ష వాయిస్